జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య, వైఎస్ రాజశేఖరరెడ్డి గారి స్వయం తమ్ముడు సొంత తమ్ముడు హత్య జరిగి మార్చి 15కి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆ దర్యాప్తు కొలిక్కి రాలేదు. ఇది కాకుండా కుటుంబంలో పొరపక్షాలు వచ్చినాయి, కుటుంబంలో విభేదాలు వచ్చినాయి, సొంత చెల్లెలతోటి విభేదాలు వచ్చినాయి. మరి వరుసకి సోదరి అయ్యేటువంటి సునీత గారితోటి విభేదాలు వచ్చినాయి. ఇదంతా ఇప్పుడు ఒక పథకం ప్రకారం జరిగిందని సిబిఐ నుంచి వచ్చినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఇదంతా ఈ బురదనంతా ఎత్తి తిరిగి విపక్షాల మీదో లేకపోతే ఫ్యామిలీ మీదో వేసేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. లేదు మీరే చేశారు ఇదంతా అనేటువంటి ప్రత్యారోపణ వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది నుంచి. అసలు ఇదంతా దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? దీని గురించి ఏమైనా చెప్పగలరా? మీ మనసులో మాట ఏంటి? 100% వివేకానంద రెడ్డి గారు మరణించిన తీరు పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం కానీ లేకపోతే మనకి అదే వీటిల్లో మనకున్న అనుభవాన్ని బట్టి కానీ లేకపోతే ఆయన కూతురు డాక్టర్ సునీత, షీజ్ ఎ వెరీ ఎమినెంట్ డాక్టర్, ఆవిడ బై ఎనీ స్టాండర్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ అవైలబుల్ ఇన్ ద స్టేట్ టుడే. ఆవిడ దీని ప్రకారం కానీ చాలా చిత్రహింసలు గురయ్యి చనిపోయాడు అని మనకు తెలుస్తున్న సమాచారం. సరే, ఎవరు చేశారు, ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఇది చేశారు అనేది దర్యాప్తు సంస్థలు చేసుకుంటూ ఉన్నాయి. వివేకానంద రెడ్డి అనే వ్యక్తికి అటువంటి మరణం సంభవించడం నిజంగా దురదృష్టకరమైన విషయం. దాంతో ఆటోమేటిక్గా రకరకాల కథనాలు, రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒకటే ఇబ్బంది, సిబిఐ అనేది అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. అప్పుడు కూడా ఈ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తూ ఉండేది. వాళ్ళు చేసే ప్రతిదీ లీక్ అవటంతో కదా ఇప్పుడు అవతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అని అంటే లీక్ ఇప్పుడు కొత్తగా మొదటకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా లీక్లు వచ్చినాయి అంతకుముందు కూడా. నేను అది కాదంటలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడటానికి స్కోప్ ఇస్తా ఉంది, ఇదే లీకులు కదా అంటున్నారు. ఈ లీక్స్ ఆధారంగానే కదా ఇప్పుడు ఇట్లా జరిగింది, సిబిఐ ఇట్లా అనుకుంటుంది అని ఏదో కొన్ని వర్గాల ద్వారా అనుకోండి, కొన్ని ఛానల్స్ ఈవెన్ అదర్వైజ్ ఫార్ములాల ప్రాతిపదిక మీద కూడా వాస్తవాలు బయటకు వస్తాయి, తెలుస్తుంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు అప్పుడు పెట్టేస్తారు, ఒక వాంగ్మూలం ఇస్తారు, ఇచ్చినప్పుడు ఒక కాపీ బయట వాళ్ళకి ఇస్తారు, మీడియాకి ఇస్తారు, ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. జరుగుతుంది అదే అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు నేను వేస్తానండి, నేను ఒక కేసులో నేను ఆర్గ్యూ చేస్తూ నేను చెప్తాను, నేను అఫిడవిట్ వేస్తాను, ఇవో నాకు సంబంధించినటువంటి వాస్తవాలు ఇవి అని ఇచ్చి దానికి సంబంధించిన ఒక కాపీని నేను మీడియాకి ఇస్తాను, మీడియా దాన్ని తీసుకొని ప్రచారం చేసుకుంటుంది. సతీష్ బాబు గారు, మీరు మీడియాలో ఉన్నారు, ఇందులో ఈ వచ్చిన లీక్స్లో ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ప్రెస్కి రిలీజ్ చేశారు, ఎన్ని లీక్స్ మీ అందరూ మీరే జడ్జ్ చేసి చెప్పండి. ఏ పరిస్థితుల్లోనూ వివేకానంద రెడ్డి గారి హత్యకి కారకులైన వాళ్ళు, హత్యలో ఉన్నవాళ్ళు, హత్యకు ప్లాన్ చేసిబడిన వాళ్ళు వాళ్ళు కఠినంగా శిక్షించబడి తీరవలసిందే. దాంట్లో ఏ ఒక్కళ్ళు కూడా వేరే రకమైన దీంట్లో ఉన్నారని నేనైతే అనుకోను. న్యాయం జరగాలని
వివేకానంద రెడ్డి గారి కూతురు చేస్తున్న పోరాటం అది చాలా